ఆధ్వర్యంలో జరిగిన బస్ యాత్ర విఫలమైందని మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ ఆరోపించారు కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు బస్ యాత్ర విఫలమవడంతో బీటీ నాయుడుకి మతి భ్రమించిందని విమర్శించారు రెండు సార్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వాల్మీకి మంత్రి జయరాం విమర్శించడం ఏంటని ప్రశ్నించారు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు ఎక్కడైనా పోటీ చేసిన దాఖలు ఉంది కల్తీనాయుడికి ఎక్కడలా కులాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్సీ అయినావు వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ ఫెడరేషన్ చైర్మన్ అయినావు ఎమ్మెల్సీ అయినప్పుడు ఎంతమందికి నువ్వు న్యాయం చేసినావు అయ్యా చిక్కినాయుడు అదేవిధంగా ఇక్కడొచ్చి ఛాలెంజ్ విసిరుస్తాను జయరామన్నకి అంటున్నావు రాష్ట్రానికి మంత్రి వాళ్ళ ఇంటికి మంత్రి అయ్యింది అంటే నీకు కరెక్ట్ పెట్టినారు మీ నాయన మీ అమ్మ చిక్కనాయుడు అని లేకపోతే అట్లెందుకు మాట్లాడతావు నువ్వు రెండో తూరి రాష్ట్రంలో మంత్రి అయిన ఘనత గుమ్ముడు అని చెప్పి ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఎందుకే మాట చెప్తున్నానంటే నీ మాదిరి కులాన్ని అడ్డం పెట్టుకొని అడ్డు పదవులు సంపాదించుకునే వ్యక్తి కదా గుమ్మోటు చేరాం డైరెక్ట్గా జనాల్లోకి పోయి నలభై వేలు ఓట్ల మెజార్టీ గెలిచినాడు ఎవరి మీద గెలిచినాడు అది తెలుసా నీకు తిక్కినాయుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మినిస్టర్ ఆయన భార్య అయినటువంటి కోట్ల సుజాతమ్మ పైన రెండు తూర్లుగా పాస్ట్ రెండు వేల ఓట్లు ఆ తర్వాత నలభై వేలు ఓట్ల మెజార్టీ గెలిచిన గుమ్మనూరు జయరామన్ననే మాట్లాడేంత నువ్వు మగోడువే అన్న బీటీ నాయుడు అన్న ఎందుకు ఏ మాట చెప్తున్నానంటే నాకు నేను ఏమన్నా మాట్లాడితే వల్లగర్గా మాట్లాడుతా నారాయణ అంటాడు మీరు చేసే శాస్త్రాలు అట్లున్నామన్నా అవి ఏం చేస్తావు నాకు వచ్చే మాట వస్తాయి ఏమంటే కులం అనేది అడ్డం వస్తుంది మాకి మా జయరామన్ను కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ రోజు మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు మిమ్మల్ని మాట్లాడలే కాలువ శ్రీనివాసులు అన్న మాట్లాడలే నిన్నీ మాట్లాడలే ఎంతోమంది ఉన్నారు ఏమోలే పొడుస్తారులే వీళ్ళు కానీ ఎస్టీ తీసుకుని వస్తారా పెడతారులే అనుకున్నాం కానీ మేము కానీ పద్నాలుగేళ్ళు ఆడ బీకినారో ఏం లేదో దేవునికి గొత్తు మీరే బీకింటే మా జనాలకు మన వాల్మీకులకు ఎంత కష్టాలు వస్తామన్నా వాల్మీకులని మీరు ఎంటే వేసుకొని తిరిగి ఈ పొద్దు చేస్తాం రేపు చేస్తాం ఈ పొద్దు చేస్తాం రేపు చేస్తామని చెప్పి కల్లి బొళ్ళు మాటలు చెప్తారే మేమన్న మా జగనన్న కమిటీ వేసి కమిటీ ద్వారా రిపోర్ట్లు పంపించిన ఘనత మా జయరాం అనేది జగన్ అని తెలిసే కదా మీకు అభివృద్ధి విషయంలో వస్తే మాట్లాడతావు అభివృద్ధి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్